नमस्कार वेलकम टू जेपी न्यूज़ नेल्लूरु जिल्ला वेंकटगिरि मंडल माजी मंत्री वरिलु नियोजकवर्ग शासन सभ्युलु आनं रामनारायण रेड्डी विलेकर्ल समावेशं निर्वहिंचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం సుమారు 25 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, మరికొన్ని అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి శంకుస్థాపనకు ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద ఫైల్ ఉన్నాయని, మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు। మున్సిపాలిటీ అభివృద్ధి కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులను గెలిపించి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు। వెంగటగిరి మున్సిపల్ పరిధిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు మున్సిపల్ శాఖ మంత్రి గారి యొక్క పర్యటన వీటన్నిటిని గురించి మీతో మాట్లాడాలనే ఉద్దేశంతో పత్రికా సమావేశాన్ని ముందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది। నెల్లూరు నుంచి బయలుదేరిన కొద్ది సమయం కొద్ది దూరం రాగానే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దగ్గర నుంచి ఎన్నికల ప్రకటన పరిపాలక సంఘాల్లో జరిగినటువంటి విషయం పట్ల ఆ ప్రకటన వెలువడింది అనేటువంటి సమాచారం అందింది। ఒకసారి మళ్ళీ దాన్ని క్లారిఫై చేసుకున్న తర్వాత ఇక ఎన్నికల కమిషన్ ప్రకటన వెలువడిన తర్వాత ఎన్నికల కోడ్ కూడా ఆటోమేటిక్ గా అది కూడా మరి ఈ రోజు ప్రకటించబడుతుంది కాబట్టి పత్రికే సమావేశాన్ని మున్సిపల్ కార్యాలయం నుంచి మా పార్టీ కార్యాలయానికి మార్చుకోవడం జరిగింది। మున్సిపల్ అభివృద్ధి ఈ పట్టణ అభివృద్ధి విషయాలు అన్నీ కూడా ఇక ఈ ఎన్నికల కార్యక్రమం ఎలక్షన్ కోడ్ పూర్తయ్యాక తిరిగి మున్సిపల్ శాఖ మంత్రి గారి యొక్క పర్యటన ఆ సమయంలో కార్యక్రమాలు శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ ఆ రోజు మళ్ళీ పెట్టుకోవడం జరుగుతుంది। ఇప్పుడు నేను మీ ద్వారా వెంగటగిరి పట్టణ ప్రజలకి నేను ప్రత్యేకంగా వాళ్ళని విజ్ఞప్తి చేసేది ఏమంటే దాదాపు సంవత్సరం 9 మాసాల తర్వాత ఈ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరిగాయి। శాసనసభ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్ని ప్రకటన విడుదల చేసినటువంటి 9 మాసాల తర్వాత మళ్ళీ ఎక్కడ నుంచి ఆగిందో ఎలక్షన్ ఆ ఆగిన దగ్గర నుంచి తిరిగి ప్రారంభిస్తున్నామని ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు। ఎన్నికల కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మార్చి 2వ తారీఖు నుంచి గతంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పుడు కొంత నామినేషన్లు కానీ స్క్రూటినీ కానీ ఇవన్నీ కూడా జరిగాయి। విత్డ్రాల్ టైం అప్పుడు ఈ ఎన్నికల నిలుపుదల చేశారు కాబట్టి తిరిగి అక్కడి నుంచే ఈ ఎన్నికలు ప్రారంభమవుతూ ఉన్నాయి। అంటే విత్డ్రాల్కి సంబంధించిన 2 రోజుల కార్యక్రమంతో ఈ యొక్క ఎన్నిక ప్రారంభమవుతుంది। దాని తర్వాత ఎన్నికల ప్రాసెస్ నడుస్తుంది। మార్చి 10వ తారీఖున ఓటింగ్ ప్రక్రియ నడుస్తుంది పోటీలు ఉన్న దగ్గరంతా। 14వ తారీఖున ఎన్నికల కౌంటింగ్ గెలిచిన అభ్యర్థుల ప్రకటన అన్నీ వచ్చేస్తాయి। అవి వచ్చే సమయానికి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ అన్ని కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది। ఇది సమగ్రంగా మనకు జరిగే ఎన్నికల ప్రక్రియ। అయితే ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరిని వెంకటగిరి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజల నుంచి మేధావుల దగ్గర నుంచి విద్యావంతుల దగ్గర నుంచి వ్యాపారస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఏంటి ఎన్నికల అయిపోయి గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని ప్రయత్నం చేసినప్పుడు ఇవి వాయిదా పడుతూ వచ్చి ఇవాళ మళ్ళీ మొదలవుతున్నాయి। ఈ సంవత్సరం 9 మాసాల్లో మేము ఎన్నిక అయ్యాక
వెంగటగిరి పట్టణంలో ఏ కార్యక్రమాలను నిర్వహించాము అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ ప్రభుత్వం ఏ మేరకు పని చేసిందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి అని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాను వివరాలన్నీ కూడా మళ్ళీ మళ్ళీ కూడా చెప్పడం జరుగుతుంది రాబోయేటువంటి ఈ 10 15 రోజుల్లో ఎన్నికల సమయం ఉంది కాబట్టి అందర్నీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది వాస్తవాలను గ్రహించండి ఏ ప్రభుత్వ సమయంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా సజావుగా సాగుతున్నాయి ముఖ్యంగా వెంగటగిరి మున్సిపల్ పట్టణంలో అనేక విషయాన్ని ప్రజలందరూ గమనించాలని రాజకీయ పార్టీలు కూడా గమనించి రాజకీయ వైషమ్యాలను పక్కన పెట్టి కేవలం వెంగటగిరి పట్టణం యొక్క అభివృద్ధిని కాంక్షించే వాళ్ళందరూ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుడిగా అందరితో కలిసిమెలిసి మమేకమై ఈ పట్టణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసేటువంటి నాతోటి నాతో ఉన్నటువంటి పెద్దలందరితోటి సహకరించి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో బలపరచాలని చెప్పి వెంగటగిరి పట్టణ ప్రజల్ని నేను మీడియా సమావేశం ద్వారా కోరుకుంటా ఉన్నాను అయితే అన్ని వివరాలతో పాటు 19వ తేదీ జరిగేటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానించాలని సమావేశం ఏర్పాటు చేసుకున్నాను నేను అందుకనే నెల్లూరు నుంచి బయలుదేరేటప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది మీరు అధికారికంగా ప్రకటన ప్రభుత్వ ప్రకటనలు రాకూడదు అని అంటే మధ్యలో మార్చుకుని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా పార్టీ నాయకులుగా మా వాళ్ళందరితో కలిసి సమావేశంకి వచ్చాం 21 కోట్ల రూపాయల పనులే కాదు ఈ 4 రోజులు కానీ ఎలక్షన్ కోడ్ కానీ రాకుండా కానీ ఉండుంటే మరొక 26 కోట్ల రూపాయల 25 కోట్ల రూపాయల పనులకి సాక్షాత్తు మన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు శంకుస్థాపన కార్యక్రమాలు చేయడానికి ఒప్పుకున్నారు వీటన్నిటికీ మీ అందరికీ ముందు నుంచి చెప్తూ వచ్చాను నేను అనేక ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేయడానికి అనేక ప్రాంతాల్లో సీసీ రైళ్లు నిర్మాణం చేయడానికి అవసరమైన మేరకు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేయడానికి అలాగే వీధి లైట్లను ఇంకా పొడిగించడానికి ఒక సుందరమైన పట్టణంగా దీన్ని తయారు చేయాలనే ఒక ప్రయత్నం తాపత్రయంలో 25 కోట్ల రూపాయలను మంజూరు చేసి శంకుస్థాపనకు అన్ని రెడీ చేశాం శిలాఫలకాలు కూడా రెడీ అయినాయి 19వ తారీఖు కంటే 17వ తారీఖు అవన్నీ బిగిద్దామని చెప్పి అనుకున్నాను కానీ ఇవాళ వాయిదా పడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి వాయిదా వేసుకుంటాం మళ్ళీ ఆ సమయం అప్పుడు కార్యక్రమాలు నడుపుకుంటాం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయనంటే ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక లక్ష్యం మాలో ఉంది ఒక తపన తాపత్రయం మాకుంది అందుకనే వెంగటగిరి పట్టణాన్ని గతంలో ఎన్నడూ లేనటువంటి నిధులు సమకూర్చుకొని దీన్ని మరింత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో మొదటి నుంచి పనిచేస్తూ వచ్చాను ఇప్పుడు కూడా దానిలోనే అందులో భాగంగానే పనిచేస్తాను అలాగే వెంగటగిరి పట్టణానికి శాశ్వత త్రాగునీటి వ్యవస్థను ఉంచాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కోరితే మున్సిపల్ శాఖ మంత్రి గారికి అనుమతులు ఇచ్చి మున్సిపల్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ని వెంగటగిరికి పంపడం జరిగింది మీ అందరికీ తెలుసు వాళ్ళు రావడం పోవడం అంత శాశ్వత ప్రాతిపదిక మీద ఎప్పుడు ఎంత పెద్ద కరువు వచ్చినా సరే త్రాగునీటికి వెంకటగిరి పట్టణంలో ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి
93 కోట్ల రూపాయలతో మంచి నీటి ప్రాజెక్ట్ ని తయారు చేసి ఫైల్ సర్క్యులేషన్ లో ఉంది బహుశా మున్సిపల్ శాఖ మంత్రి గారు వచ్చినప్పుడు అనౌన్స్ చేసేవాళ్ళు ఆదేశాలు ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు శంకుస్థాపన చేసేవారు ఇవాళ ఎలక్షన్ కోడ్లో అవి రెండు జరగవు కాబట్టి అప్పటి వరకు ఇవన్నీ కూడా ఆదేశాలు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఇక రెండవది ఈ వెంకటగిరి పట్టణానికి అవసరమైనటువంటి ఆరోగ్య రక్షణ కేంద్రం ఇప్పటి వరకు ఉండేది ఇక్కడ ఒక సిహెచ్సి మాత్రమే ఉంది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మాత్రమే ఉంది దీన్ని 100 పడకల ఆసుపత్రి చేయాలి 100 పడకల ఆసుపత్రిని చేసి ఆ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీల యొక్క ఆరోగ్యాన్ని రక్షించడమే కాదు ఏదైనా జాతీయ రహదారి మన గ్రామంలోనే మన పట్టణంలోనే పోతుంది ఈ జాతీయ రహదారి మీద ఏదైనా ప్రమాదం జరిగినా ట్రామా కేర్ సెంటర్ ఇక్కడ లేదు కాబట్టి ఎటు వెళ్ళాలన్నా తిరుపతికో లేకుంటే గుడూరుకో నెల్లూరుకో నాయుడుపేటకో వెళ్ళాల్సిన ట్రామా కేర్ సెంటర్ని ఇక్కడే పెట్టాలని చెప్పి అభ్యర్థించాం త్రాగునీటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మెట్ట ప్రాంతాలు కాబట్టి సరిగా గ్రౌండ్ వాటర్ లేని దానివల్ల భూగర్భ జలాల్లో కొంత కలుషితమైనటువంటి వాతావరణం ఉండడం వల్ల చాలామందికి కిడ్నీ జబ్బులు రావడం తర్వాత ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులు రావడం ఇటువంటి పరిస్థితుల నుంచి ఈ పట్టణానికి ఈ ప్రాంతానికి మంచి ఆసుపత్రి ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో డయాలసిస్ యూనిట్ కూడా కావాలని అడిగాను ఇవన్నీ కూడా మంజూరు స్థాయిలో వచ్చినాయి దానికి కూడా అంచనాలు తయారైనాయి ఫైల్ ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి పంపిద్దామన్నప్పుడు 38 కోట్ల రూపాయల అంచనాలతో ఈ 100 పడకల ఆసుపత్రికి ఇవాళ ఫైలు ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టడం జరిగింది ఇప్పటికీ దీంతో పాటు ఇక రైతులకు కానీ పట్టణమైనా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న భూములకి యజమానులు రైతులు చాలామంది పట్టణంలో ఉన్నారు చుట్టుపక్కల గ్రామాల్లో రైతాంగం ఉంది రైతాంగానికి అవసరమైనటువంటి సాగునీరు ఇవ్వడానికి సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువ ఏదైతే గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశారు ఆ కాలువకి పునర్నిర్మాణానికి పూర్వ వైభవానికి అద్దం పట్టే విధంగా మళ్ళీ కొత్త జీవో విడుదల చేసి ఇంకా అంతకు 2 ఇంతలు 3 ఇంతలు ఖర్చు అయినా సరే ఎస్ఎస్ఎల్సి కెనాల్లో గతంలో 126,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని తలపెట్టిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి కలని సాకారం చేయడానికి ఇవాళ మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలువని కొనసాగిద్దాం తప్పకుండా దాన్ని ఎక్కడైతే అటవీ అనుమతులు లేకుండా ఆగిపోతే వీళ్ళు అసలు మొత్తానికి స్కీమ్ని రద్దు చేశారో అటవీ అనుమతులు ఆలస్యమైనా దానికి ప్రయత్నం చేస్తూ అవసరమైన దగ్గర పంపింగ్ స్కీములను ఏర్పాటు చేసి అన్ని చెరువులకి నీళ్ళు ఇవ్వాలి ఇప్పుడున్నటువంటి లెక్క ప్రకారం చూస్తే 136,000 ఎకరాలకి మరొక 10,000 ఎకరాలకు పెంచి మేర్లపాక చెరువు వరకు ఏర్పేడు మండలంలో ఉన్న మేర్లపాక చెరువు వరకు కూడా నీళ్ళిచ్చి సోమశిల స్వర్ణముఖి లింక్ని ఎస్టాబ్లిష్ చేయాలి సోమశిల నీళ్లు ఉన్నటువంటి కలువాయి రిజర్వాయర్ దగ్గర మొదలుపెట్టి గోనిపల్లి రిజర్వాయర్ని ఏర్పాటు చేసి కండలేరు రిజర్వాయర్లో మొదలుపెట్టి వెలుగోను రాపూర్ రిజర్వాయర్లను తీసుకొచ్చి డక్కిలి మండలంలో ఉన్నటువంటి దేవులపల్లి రిజర్వాయర్ని అభివృద్ధి చేసి అక్కడ ఉన్నటువంటి చెరువులకి నీళ్ళిస్తూ ఆత్తూర్పాడు రిజర్వాయర్ను కూడా పూర్తి స్థాయిలో సమర్థవంతంగా చేయించి దానిలన్నింటినీ కూడా దాదాపుగా 2 సంవత్సరాల్లో పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలి ఈ గ్రామాలకి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని ప్రభుత్వం పనులు మొదలుపెట్టింది
ఈ సమయంలో ఎన్నికల కోడ్ వచ్చింది. ఈ కోడ్ తగ్గట్టుగా ఎన్నికలు జరుగుతాయి. నేను మీ ద్వారా ప్రజలకు కోరుకునేది ఇవన్నీ సజావుగా సాగాలి. ప్రభుత్వం చేసేదానికి చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రజాప్రతినిధులు మీకున్నారు, చేసేటువంటి మంచి మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మనకున్నాడు, మంచి ప్రభుత్వ అధికారులు ఉన్నారు. ఈ సమయంలో ఈ పనులు మనం చేయించుకోగలిగితే ఇది భవిష్యత్ తరాలకి శాశ్వతమైనటువంటి అభివృద్ధిని ఈ వెంకటగిరి నియోజకవర్గంలో ఇచ్చిన వాళ్ళం మనం. అందుకని దానితో పాటు ఇటీవలే మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక రోడ్డుకి ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి, ఏర్పేడు చెన్నూరు రోడ్డు. దానికి 45 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధుల్ని విడుదల చేశారు. ఎక్కడైతే మన వెంకటగిరి జాతీయ రహదారి నిలిచిపోతుందో అక్కడి నుంచి తిప్పవరపాడు వరకు 10 మీటర్ల రోడ్డు వేయడానికి 45 కోట్లు మంజూరు చేశారు. వెంకటగిరి నాయుడుపేట మధ్యలో ఉన్న రాష్ట్ర రహదారి, ఓజిలి వల్లపల్లి మధ్యలో ఉన్నటువంటి రాష్ట్ర రహదారి, సైదాపురం పొదలకూరు మధ్యలో ఉన్నటువంటి రాష్ట్ర రహదారి, కూడూరు సైదాపురం మధ్యలో ఉన్నటువంటి రాష్ట్ర రహదారులకి ప్రతిపాదనలు మనం కేంద్రానికి పంపించాల్సి వస్తే మన రాజ్యసభ సభ్యులు సోదరులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి లేఖతో నా లేఖను దత్తు చేసి మా ఇద్దరి లేఖలతోటి ఇవాళ రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లా వాసి, ఉపరాష్ట్రపతిగా ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యసభ చైర్మన్గా ఉన్న శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు కూడా ఈ వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన సహకారం కోరితే సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ సెక్రటరీకి, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారికి స్వయంగా ఆయన మాట్లాడి ఈ నిధులు ఇవ్వండి, మా జిల్లాలో వెనుకబడిన ప్రాంతం, మంచి శాసనసభ్యులు ఉన్నాడు అక్కడ, అనేక ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో వెనుకబడిన ప్రాంతాలకి మరి కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తిత్వం ఉంది, ఈ నిధులు ఇవ్వండి అని అడిగితే 135 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు కేంద్రానికి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ వెంకటగిరి నియోజకవర్గం, వెంకటగిరి పట్టణం చుట్టుపక్కల ఉండేటువంటి తప్ప వేరే కావు. కాబట్టి ఇంతటి అభివృద్ధిని చేసేటువంటి ఇవాల్టి ప్రభుత్వం, ఇవాల్టి మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ విధంగా ఉన్నప్పుడు వెంకటగిరి పట్టణ ప్రజలను కూడా నేను కోరుకునేది సహకరించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. అన్ని రాజకీయ పార్టీలను కూడా నేను కోరుకుంటున్నాను, ఈ ఎన్నికల్లో అభివృద్ధి కాంక్షించే వాళ్ళందరూ కూడా తమ తమ అభ్యర్థుల్ని ఉపసంహరింపజేసి మాకు సహకరించండి. అందరూ ఎప్పుడైతే పెద్ద ఎత్తున ఈ సహకారం వెంకటగిరి పట్టణ ప్రాంత ప్రజల దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి వస్తుందో, రాష్ట్ర అధినేతలకు కూడా వెంకటగిరి పట్టణం మీద ఒక ప్రత్యేక శ్రద్ధ వస్తుంది. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధికే పట్టం కట్టినటువంటి ఆ ప్రాంత ప్రజలకు మనం కూడా తోడుగా ఉండి మరింత అభివృద్ధి చేద్దామని చెప్పే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు కూడా కలుగుతుంది. అందుకని నేను అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను, కొన్ని మున్సిపల్ కౌన్సిలర్లు గెలిచినంత మాత్రాన, లేదా కొన్ని వార్డులలో మీరు నిలబెట్టినంత మాత్రాన, ఒక్కసారి వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధికి మనం దూరం అవడమే తప్ప వెంకటగిరి పట్టణ అభివృద్ధి కావాలి అనేటువంటి లక్ష్యంలో అందరూ కలిసి రండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. మీడియా ద్వారా ఈ సమాచారం అన్ని రాజకీయ పార్టీలకు ముందుకు వస్తే నేను కూడా వాళ్ళతో కలిసి మాట్లాడడానికి, చర్చించడానికి,
శాసన సభ్యుడిగా నా బాధ్యత అలాగే మా పార్టీ నాయకత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి చేసి ఏ రాజకీయ పార్టీ అయినా కలిసి వస్తానంటే ఈ నియోజకవర్గ ఈ పట్టణ అభివృద్ధి కొరకు అందరితో చర్చించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే భవిష్యత్తు ఈ పట్టణ ప్రజలది ఇవాళ అధికారంలోకి ఒక పార్టీ రావచ్చు ఒక పార్టీ ఇంకొకసారి రావచ్చు మరొక అవకాశం రావచ్చు ఈ ఒక్క మున్సిపల్ ఎన్నికల్లో వార్డులకు అభ్యర్థులను పెట్టుకొని పోరాటాలు చేసిన దాని వల్ల పెద్దగా సాధించేది ఏమీ లేదు దయచేసి అందరూ కూడా మంచి మనసుతో ఆలోచించండి వెంకటగిరిని అభివృద్ధి చేయడంలో నాతోటి అందరూ కూడా కలిసి రండి మా పార్టీ తోటి ప్రభుత్వం తోటి అందరూ కలిసి రండి కలిసి రమ్మని విజ్ఞప్తి చేస్తాను అటువంటి సమాచారం ఏదైనా కలిసి వస్తామన్న వాళ్ళు నాకు అందిస్తే నేనే ఎక్కడ కావాలన్నా అక్కడ కూర్చొని మాట్లాడడానికి నాకు ఎలాంటి బెంచిద్దం లేదు మేము కోరుకునేదంతా వెంకటగిరి పట్టణం యొక్క అభివృద్ధి ఈ అభివృద్ధిలో ఎక్కడ వెనకబడకూడదు అనేదే నా భావన ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి మనం మొదలుపెట్టేటువంటి 25 కోట్ల రూపాయల పనులే కాక 93 కోట్ల రూపాయలతో మంచినీళ్ళ ప్రాజెక్టుకి నివేదికలు పోయాయి మిగిలిన అభివృద్ధికి అంతా కలిపి మరొక 60 కోట్ల రూపాయల పనులు ఫైల్స్ ఇవాళ డిపార్ట్మెంట్లో ఉన్నాయి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాట్లాడారు శ్రీలక్ష్మి గారు వారు మీ అందరికీ తెలిసిన ఆమె జిల్లా కలెక్టర్గా ఉన్నది గూడూరు సబ్ కలెక్టర్గా ఉండి వెంకటగిరితో దగ్గరగా అన్నీ తెలిసిన ఆమె ఇలాంటి అందరి సహకారం మనకు కావాలి అని అంటే మనం ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వ పక్షాన్ని బలపరిచినట్లయితే ప్రభుత్వం కూడా ఒక మంచి సదుద్దేశంతో మన పట్ల ఉంటుంది ఇవాళ ఎన్నికల ప్రక్రియ చూస్తే నెల్లూరు జిల్లాలో నాలుగింటికే ఎన్నికలు జరుగుతున్నాయి వాస్తవానికి నెల్లూరు కార్పొరేషన్లో ఎన్నికలు లేవు ఈసారి గూడూరు మున్సిపాలిటీలో ఎన్నికలు లేవు కావలి మున్సిపాలిటీలో ఎన్నికలు లేవు లేకపోవడానికి కారణం ఏంటంటే కోర్టు కేసు కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి పెండింగ్ పడిపోయి అతి చిన్న మున్సిపాలిటీల్లోనే ఎన్నికలు జరుగుతున్నాయి మనకి ఏ రకమైన వాదనలు లేవు పెండింగ్ కేసులు లేవు సులూరుపేట నాయుడుపేట వెంకటగిరి ఆత్మకూరు అవి మూడు కొత్త మున్సిపాలిటీలు నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే ఆ మూడు మున్సిపాలిటీలని కొత్త మున్సిపాలిటీలు చేశాను వెంకటగిరి కొంచెం పాత మున్సిపాలిటీ ఈ నాలుగు మున్సిపాలిటీల్లో చిన్న మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగేటప్పుడు రాజకీయ పార్టీల యొక్క ప్రమేయంతోనూ రాజకీయాల్లో ఉన్న మనం ఏదో సాధిద్దాం పార్టీలకి అని అంటే మనం నష్టపోం కూడా చేయగలం ఈ రాజకీయ పార్టీల్లో ఉన్న వైషమ్యాల వల్ల కాబట్టి స్థానిక సంస్థలు కాబట్టి అందరూ కలిసి వస్తే వెంకటగిరి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది గతంలో నేను శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి ఆత్మకూరు మున్సిపాలిటీ ఉంది ఇవాళ ఆత్మకూరు మున్సిపాలిటీలో లేని మౌలిక వస్తి ఇంకే మున్సిపాలిటీలో లేదు శాశ్వతమైన త్రాగునీటి వ్యవస్థ 100 పడకల ఆసుపత్రి మున్సిపల్ కొత్త భవనాలు రెవెన్యూ కొత్త భవనాలు రెవెన్యూ డివిజన్లు అన్ని రోడ్లు సీసీ రోడ్లు ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఆత్మకూరు లాంటి చిన్న పట్టణానికి బైపాస్ రోడ్డు ఎటువైపు నుంచి వచ్చినా కూడా పెన్నా నది పైన నూతన వంతెనలతో అనుసంధానం చేసినటువంటి ఆత్మకూరు మున్సిపాలిటీని తయారు చేయడం జరిగింది కదా అంటే అంత దూరదృష్టితో ఆ పట్టణం అభివృద్ధి కావాలనే లక్ష్యంతో నాకు అక్కడ ఉండి పనిచేశాను ఇవాళ అవకాశం ఇచ్చింది వెంకటగిరి పట్టణ ప్రజలు ఈ నియోజకవర్గ ప్రజలు ఆ అవకాశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా నన్ను ఇక్కడ నిలపడం జరిగింది ఇంకా ఎక్కువ ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనేదే నా యొక్క ఆలోచన
ఇవాల అన్ని రకాల పరిస్థితులు కలిసి వస్తే స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ని పెట్టించాలని ప్రయత్నం ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారిని కోరితే రాష్ట్రంలో పెట్టేటువంటి 30 సెంటర్లలో ఒక స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి సంబంధించి గాని ఇతర మెకానికల్ సెక్షన్ కి సంబంధించినటువంటి వాటిని గాని కంప్యూటరైజేషన్ కి సంబంధించినటువంటి కలిపి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ సంగటిగిరిలో పెట్టడానికి ఆయన ఆమోదం తెలిపారు ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్ ఇలా మనకు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అన్నిటిని డెవలప్ చేయాలి ఇన్ని విధాలుగా సమగ్ర ఆలోచనతో ఈ నియోజకవర్గం వెంకటగిరి మున్సిపాలిటీని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది ఈ సందర్భంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మొన్న ఆగిన ఎలక్షన్ల సందర్భంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది ఇక ఉపసంహరణ ప్రక్రియ ఉన్నప్పుడు ఇది అడ్డం వచ్చింది ఆ రోజు కూడా అనుకున్నాం ఒకవేళ ఇద్దరు ముగ్గురు నామినేషన్లు వేసున్నా పార్టీ నిర్ణయం మేరకు ఒక్కరిని మనం ఎంపిక చేసుకున్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా ఉపసంహరించుకొని ఎవరినైతే అభ్యర్థిగా ఎంపిక చేసుకున్నామో అధికారికంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎవరికైతే బీఫారాలు ఇస్తారో వాళ్ళ విజయానికి అందరం కలిసి పనిచేయాలని అనుకోవడం జరిగింది